హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీస్వాతి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి లాస్ట్ డే అనమాట, నిమజ్జనం వీడియో. సో ఈ వీడియోస్ కొంచెం లేట్ అయినాయి. దానికి రీజన్ ఏంటంటే మేము హౌస్ షిఫ్టింగ్ పనుల్లో ఉండడము, దానివల్ల కొంచెం లేట్ అయిందనమాట. సో నిన్న 2 డేస్ కూడా నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. యాక్చువల్లీ వాయిస్ ఓవర్ చెప్పాల్సింది, ఎడిటింగ్ అయిపోయింది కానీ వాయిస్ ఓవర్ పెండింగ్ వల్ల నేను వీడియోస్ పోస్ట్ చేయలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి నిమజ్జనం. సో లాస్ట్ టైం నిమజ్జనం చేసినట్టే ఈసారి కూడా ఇంట్లోనే నిమజ్జనం చేస్తున్నాము. నాకు బయట నిమజ్జనం చేసేదానికన్నా, అంటే మన విగ్రహం తీసుకెళ్ళి చాలామంది ఏం చేస్తారంటే, చాలా వరకు 90% మనం ఇంట్లో పూజ చేసుకోగానే ఆ విగ్రహాన్ని ఫస్ట్ డేనే కదిపించేసి తీసుకెళ్ళి పెద్ద విగ్రహాలు ఎక్కడ ఉంటాయో అక్కడ పెట్టేస్తారు. సో అక్కడైతే ఇంకా మళ్ళీ ఆ విగ్రహాలతో పాటు పూజలు జరుగుతాయి అన్నట్టు. సో అది చాలామంది చేస్తున్నారు, కానీ నేనేం చేస్తానంటే ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేసేస్తా ఇంట్లోనే. అది కూడా ఎలా అంటే, టబ్లో వాటర్ తీసుకుంటాను, ఆ వాటర్లో పసుపు, కుంకుమ, అక్షింతలు, అలానే గంగాజలం ఉంటుంది కదా మన దగ్గర, మనం గోదావరిలో కానీ లేకపోతే ఇదైతే కాశీ నుంచి తెచ్చిన గంగ అనమాట. సో ఆ వాటర్ ఉంటే, లాస్ట్ ఇయర్ కూడా ఇట్లనే ఈ వాటర్నే వేసాను అనమాట. ఈ వాటర్ అంటే ఎక్కడన్నా కొంచెం ఉంటుందేమో అని చెప్పి గంగ వేస్తే పరిశుద్ధం అయిపోతాయి కదా, అట్లా అన్నట్టు నేను గంగ వేస్తాను అనమాట. ఇంకా వేసి పువ్వులు వేస్తాను, ఇంకా వేసి అందులో నిమజ్జనం చేస్తామన్నమాట టబ్లోనే. సో లాస్ట్ ఇయర్ ఏమైందంటే, నిమజ్జనం చేసిన మట్టి కరిగింది, కానీ అది ఏదైతే కుండీలో వేసానో ఆ మొక్కలు చచ్చిపోయినాయి అనమాట. ఆ మట్టి అంతా పిడిసకట్టుకుపోయి గట్టిగా అయిపోయింది. సో నాకు అర్థమైంది ఏంటంటే, ఇంకా అందరూ మట్టి విగ్రహాలు కొంటున్నారని చెప్పి మట్టి విగ్రహాలు కూడా కల్తీ చేయడము స్టార్ట్ చేస్తారు. ఇంకా అందుకని ఈసారి విగ్రహం ఏమైందంటే, మేము నిమజ్జనం చేసిన 6-7 అవర్స్కే కరగడం స్టార్ట్ అయిపోయింది. సో మార్నింగ్ కల్లా మట్టి అయిపోయిందనమాట. ఆ పై నీళ్ళన్నీ తీసేసి మొక్కలకు పోసేసాను. ఆ మట్టి తీసి తులసి దానిలో కొంచెము, తులసంలో కొంచెం, అలానే వెజిటేబుల్ మొక్కల్లో కొంచెం పెట్టాను. అండ్ ఇక్కడ నిమజ్జనంకి ముందు యాక్చువల్లీ అప్పటికే నిమజ్జనాలు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి, సందడి సందడిగా ఉంది. మాకు ఈవినింగ్ అయితే ఏమవుతుందంటే, అపార్ట్మెంట్ కిందే పెట్టారు విగ్రహము. సో ఫుల్ డీజే సౌండ్స్ అనమాట. మాకు 2 సైడ్స్ ఉన్నాయి. మా అపార్ట్మెంట్లో అసలు ఏమీ ఫంక్షన్ కానీ పండుగ కానీ అసలు ఆ సందడే ఉండదు. ఒక న్యూ ఇయర్ అయినా సరే అసలు ఒకళ్ళు ఒకళ్ళు కనపడరు అనమాట, చూడరు. సో సందడే ఉండదు. మా చుట్టుపక్కల మొత్తం అంతా పండుగలు జరుగుతూ ఉంటాయి, చేసుకుంటూ ఉంటారు. ఇంకా పిల్లలు ఏం చేస్తున్నారంటే, కొంచెంసేపు సాంగ్స్ పెట్టుకుని డాన్స్ చేసుకుంటామంటే ఇంక నేను కూడా ఓకే అన్నాను. ఇంక ఇట్లా డాన్స్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ కావ్య డాన్స్ చూసి పడి నవ్వుకున్నాం మేము కొంచెంసేపు. అంటే వచ్చు కానీ అట్లా చేస్తుంది అనమాట, కామెడీ కావాలండి, నవ్వించాలన్నట్టు చేస్తుంది. ఇంకా అట్లా ఓన్లీ సాంగ్స్ కానీ కాకుండా మామూలుగా ఇట్లా తిన్ మారాలా పెట్టుకొని డాన్స్ చేస్తూ ఉన్నారు. ఇంకా కొంచెం సేపు ఒక 30-45 మినిట్స్ మంచి ఎంజాయ్ చేశారు డాన్సులు చేసి. ఇంకా ఆ తర్వాత నిమజ్జనం అయితే స్టార్ట్ చేస్తాము. నిమజ్జనం చేసేటప్పుడు మాత్రం ఇంకా దండం పెట్టుకొని, ఆ రోజు లాస్ట్ డే కూడా ఇంకా పొద్దున్నే పూజ చేసుకున్నాను, కదిపించేసాను అనమాట 3rd డే. ఇంకా ఈవినింగ్ నిమజ్జనం చేస్తున్నాము. ఇవి మాత్రము ఆకులు, ఈ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మొత్తం ఏం చేస్తానంటే ఒక సంచిలో పెట్టేసి కాలువలో పంపించేశాను వాచ్మెన్ అంకుల్కి ఇచ్చేసి. ఇంకా అట్లా పూజ మొత్తం ఈ సంవత్సరానికైతే కంప్లీట్ అయిపోయింది. హనీ ఏం చేసిందంటే, నిమజ్జనం చేసేటప్పుడు బయట చూస్తున్నారు కదా డ్రమ్స్ కొట్టడము, డీజే ఇవన్నీ పెట్టుకొని, డప్పు డోలీలు ఇవన్నీ ఉంటే అవి తీసుకొచ్చుకొని వాటితోటి ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. సో ఇంక నిమజ్జనం కొంచెం సేపు మ్యూజిక్ యాడ్ చేసేస్తాను, నేనైతే మీతో మళ్ళీ మాట్లాడతాను. Thank you.
వినాయక చవితి అప్పుడు పండుగ రోజు ఎంత సంతోషంగా మొదలు పెడతామో, నిమజ్జనం రోజు ఎందుకో ఏదో ఒక తెలియని అబ్బా అయిపోయింది, వినాయకుడు వెళ్ళిపోతున్నాడు అని ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది కదా, ఎంతమందికి మీలో ఉంటుంది అట్లా. సో నాకైతే అలా ఒక మూల ఏదో అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నిమజ్జనం అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు పెద్ద విగ్రహం తీసుకొచ్చి ఆర్భాటంగా చేసుకునే దానికన్నా ఉన్న వాటిలో ఇట్లా చిన్నగా చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. మా ఇంట్లో చిన్నప్పుడు వినాయక చవితి అంటే పాలవల్లి కట్టుకోవడము, ఆ తర్వాత ఉండ్రాళ్ళు, బుక్స్కి కూడా మా మమ్మీ పచ్చిండ్రాళ్ళు పెట్టిపించేది, ఆ తర్వాత మళ్ళీ ఆ నెక్స్ట్ డే కూర్చుని అన్నీ ఎండిపోయినవన్నీ తీసి పక్కకు పెట్టి చక్కగా పేపర్తోటి క్లీన్ చేసుకునే వాళ్ళం, ఎందుకంటే లేకపోతే అది బ్యాగ్ అంతా పడిపోతాయి అని చెప్పి. సో అలా చాలా బాగుండేది. ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నారు వినాయక చవితి అని అంటే ఇప్పుడు పండుగని పండుగలా చేసుకునే దానికన్నా అదొక ఎంజాయ్మెంట్ లాగా చేసుకుంటున్నారు. అది కూడా ఒక విధంగా ఆలోచిస్తే 50% నాకు పాజిటివ్గా ఆలోచిస్తే, ఉత్తప్పుడు ఎవరింట్లో వాళ్ళే ఉండి అసలు ఎవరు బయటకు రాకుండా ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో ఈ వినాయక చవితి విగ్రహము పెట్టడము, ఈ పండుగ చేసుకోవడం వల్ల ఆ 11 రోజులు అలా ఏంటంటే అందరూ మంచిగా కలవడము, మాట్లాడుకోవడము, కొంచెం సందడిగా ఉండి స్ట్రెస్ రిలీవ్ అవుతారు. ఇంట్లో ఎన్ని టెన్షన్స్, ఎంత ఎన్ని పనులు, మనం పిల్లలు చదువులు ఉద్యోగాలు ఇవి ఉన్నా సరే నలుగురితో మాట్లాడుకున్నప్పుడే, నలుగురితో మనం ఏదైనా పంచుకున్నప్పుడే మనలో ఏమన్నా ఉంటే అది చాలా వరకు పోతుంది. ఇంతకు ముందు రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు, తర్వాత సాయంత్రం అయితే చాలా అందరూ అరుగుల మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉండే వాళ్ళు, చాలా హెల్దీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో ఒక హస్బెండ్, వైఫ్, పిల్లలు ఉంటే ఇంకా వాళ్ళే ఇంకా బయటకు వెళ్ళేది లేదు. ఏదైనా వెళ్తే కొంచెంసేపు అలా రెస్టారెంట్కో మూవీకో వెళ్ళొచ్చేస్తాము, మళ్ళీ బయట తిరిగేసి వస్తాం, బోర్ కొడుతుందని మళ్ళీ మనం మనమే ఉంటాం. సో వేరే పర్సన్ తోటి మనము ఫ్రెండ్స్ అట్లా పంచుకొని మాట్లాడుకునేది చాలా తక్కువ అయిపోయింది. సో అలా ఏంటంటే దానివల్లే కిట్టి పార్టీలు రావడము, అది కూడా మళ్ళీ ఏదో చేస్తున్నారు తప్ప, మనము సాయంత్రం అయితే మంచిగా బయట కూర్చొని నలుగురు కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఏంటంటే ఒకళ్ళ బాధలు ఒకరికి, ఒకరి కష్టాలు ఒకరికి, ఒకరి సంతోషాలు ఒకరికి షేర్ చేసుకోవడం వల్ల చాలా వరకు స్ట్రెస్ తగ్గిపోతుంది. నాకు ఇలా అనిపించింది అనమాట, ఇంతకుముందు ఇది ఉండేది, ఇప్పుడు అది లేదనమాట. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒకరి బాధలు ఒకరికి చెప్పుకుంటే ఒకరికొకరికి ఇలా అవ్వాలి అలా అవ్వాలని చెప్పించుకోవడము, ఒకరి సంతోషాలు ఇంకొకరికి చెప్తే ఓర్చుకోకపోవడము, ఈగోలు ఎక్కువైపోయినాయి. అండ్ ఇక్కడైతే నిమజ్జనం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే సండే నేను చికెన్ వింగ్స్ చేస్తున్నా, దానికోసం అని చెప్పి కొంచెం డిసానో ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ తీసుకొని, ఇక్కడ నేను డీప్ ఫ్రై చేయట్లేదు అనమాట. డీప్ ఫ్రై చేస్తే ఏమవుతుందంటే మనకి ఆ ఆయిల్ని మళ్ళీ మనం రీయూజ్ చేయలేము, మళ్ళీ అదే చికెన్ కానీ ఫిష్ కానీ ప్రాన్స్ కానీ అండ్ ఇంకా ఏదైనా డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ని మళ్ళీ మనం యూజ్ చేస్తే అంత మంచిది కాదు అని చెప్తా ఉన్నాం కదా. సో దానికోసం అని చెప్పి ఇక్కడ నేను ఎయిర్ ఫ్రయర్లో చేస్తున్నా. సో ఈ ఎయిర్ ఫ్రయర్ వచ్చేసి నన్ను చాలామంది రివ్యూ చేయమని అడిగారు, ఇది వచ్చేసి అగారో రీజెన్సీ ఎయిర్ ఫ్రయర్. ఇది మనకి 12 లీటర్ ఫ్యామిలీ రోటిసరీ ఓవెన్ అనమాట, 12 లీటర్ కెపాసిటీ ఉంది. అండ్ మీరు అందరూ ఏదో ప్రోడక్ట్ వచ్చింది వీళ్ళేదో రెసిపీ చేసేస్తున్నారు చూపించేస్తున్నారు అని అనుకుంటారేమో, నేను దానికోసమే నేను సైడ్న స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను. ఇది నేను ఆగస్ట్ ఫస్ట్న తీసుకున్నాను అండ్ నాకు ఇది 6th ఏమో డెలివరీ అయింది. ఆల్మోస్ట్ 2 మంత్స్ యూజ్ చేసిన తర్వాత నేను మీకు రివ్యూ షేర్ చేస్తున్నానంటే అర్థం చేసుకోండి. నేను యూజ్ చేసి అది నాకు ఓకే వర్త్ అంటేనే ఆ ప్రోడక్ట్ ఏదైనా నేను మీతో షేర్ చేస్తాను, ఇది మనకు ఉపయోగం అని చెప్పి. సో అసలు మనకి ఎందుకు ఎయిర్ ఫ్రయర్ ఎందుకు స్వాతి గారు, ఎలక్ట్రిక్వి వద్దని చెప్తారు వాడద్దంటారు మళ్ళీ ఎయిర్ ఫ్రయర్ ఎందుకు అంటారా? సో ఇదొక హెల్దియర్ కుకింగ్కి ఆల్టర్నేటివ్ అని చెప్తాను నేను. అంటే మనం ఇప్పుడు డీప్ ఫ్రైస్ ఇంట్లో ఎప్పుడెప్పుడు పెడతాం, ప్రతిరోజు పెట్టుకోము కదా, ఎప్పుడో ఒకసారి చేసుకుంటాము. అలాంటప్పుడే ఇప్పుడు నెలకు ఒకసారి మీరు ఇంట్లో బజ్జీలు వేసుకుంటున్నారనుకోండి, లేదా నెలకు ఒకసారి మీరు ఇంట్లో చికెన్ వింగ్స్ కానీ చికెన్ పాప్కార్న్ కానీ లేకపోతే డీప్ ఫ్రై ఏదైనా చికెన్ తోటి ఇంకేమైనా చేసుకుంటున్నారనుకోండి, అదే మీరు ఎయిర్ ఫ్రైర్లో చేసుకోండి. అప్పుడు మీరు 10 డేస్కి ఒకసారి 15 డేస్కి ఒకసారి చేసుకోండి. ఎయిర్ ఫ్రైర్లో చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ కన్జ్యూమ్ చేయడం, అంటే ఆయిల్ కన్జ్యూమ్ చేయడం తగ్గుద్ది. అండ్ మనకి టేస్ట్ మిస్, మనకి తినట్లేదు, ఇంట్లో చేసుకోవట్లేదు, ఆయిల్ డీప్ ఫ్రై చేయట్లేదు అని అంటే పిల్లలు బయట నుంచి ఫుడ్ ఎక్కువ అడుగుతూ ఉంటారు, అది చాలా వరకు తగ్గిపోతుంది. సో మనం ఏదైతే బయట రెస్టారెంట్లో చేసుకుంటామో అవన్నీ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనము పిజ్జా చేసుకోవచ్చు, కేక్స్ చేసుకోవచ్చు,
ఇలా మనకి దీంతోనే రెసిపీ బుక్ కూడా వస్తుంది. ఇది వింగ్స్ చూసారు కదా, 360 degrees మనకి ఎయిర్ సర్క్యులేట్ అవుద్ది కాబట్టి ఈవెన్గా కుక్ అవుతాయి. మీకు బాగా క్రిస్పీగా క్రంచీగా కావాలంటే ఒకసారి మధ్యలో తీసి ఇంకొక 5 మినిట్స్కి ఫ్లిప్ చేసి పెట్టుకోండి. వింగ్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. నేను ఇక్కడ మీకు రెసిపీ షేర్ చేయట్లేదు, ఈ ఓవెన్ని మాత్రమే రివ్యూ చేస్తున్నాను నేను. సో ఇందులో మనకి టిల్ట్ ఎల్ఈడి డిజిటల్ టచ్ స్క్రీన్ ఉంటుంది. ఇందులో మనకి 9 ప్రీసెట్స్ మెనూ ఉంటుందన్నమాట. చికెన్, ఫ్రెంచ్ ఫ్రైస్, బేకింగ్, ఫిష్, ప్రాన్, అలానే ఏది చేసుకోవాలనుకున్నా మనకు ఉంటుందన్నమాట. నేను ఇంకా ఎక్కువ బాగా మంచిగా చేసింది మీకు ఇంకొకటి చెప్పాలి ఏంటంటే కర్రీస్. పొటాటో, బెండకాయ, దొండకాయ ఫ్రై చేయాలంటే మనకి ఎక్కువ ఆయిల్ పడుతుంది. చాలామంది ఏం చేస్తారంటే త్వరగా అయిపోతుందని డీప్ ఫ్రై చేస్తారు. సో అలా కాకుండా మనం కొంచెం ఆలివ్ ఆయిల్, నేను డిసానో ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నా, మీరు ఇదే యూజ్ చేయాలని ఏం రూల్ లేదు, కానీ ఏదైనా ఆయిల్ తీసుకుని వెజిటేబుల్స్కి ఏదైనా అవనివ్వండి, గోబీ అవనివ్వండి, ఆలు అవనివ్వండి, బెండి అవనివ్వండి, దొండకాయలు అవనివ్వండి, వీటికి కొంచెం సాల్ట్, కొంచెం ఆలివ్ ఆయిల్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసి మీరు ఇట్లా బాస్కెట్లో పెట్టేసేయండి. దీనికి ఈ పర్టికులర్గా రీజెన్సీ ఎయిర్ ఫ్రైయర్కి ఏంటంటే మనకి రొటేటింగ్ బాస్కెట్ ఉంటుందన్నమాట ఇలా. సో ఈ బాస్కెట్లో మీరు బంగాళదుంపలు కానీ, బెండకాయలు కానీ, ఏవైనా కానీ సాల్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేసి పెట్టేస్తే మీరు టైమర్ కొంచెం తక్కువగా, మీకు బాగా క్రిస్పీగా కావాలంటే కొంచెం టైమర్ ఎక్కువ పెట్టుకోండి. మనకి ఎక్స్పీరియన్స్ మీద వచ్చేస్తుంది. ఆ తర్వాత రొటేట్ అవుతూ 360 degrees ఎయిర్ సర్క్యులేట్ అవుతూ మంచిగా ఫ్రై అవుతుంది. ఆ తర్వాత మనం ఎలా అయితే మనం కర్రీస్ చేసుకుంటున్నామో, బంగాళదుంప, బెండకాయ, దొండకాయ, అలానే మీరు ఆనియన్ ఫ్రై చేసుకొని ఇంకా అట్లా డైరెక్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. త్వరగా కుకింగ్ కంప్లీట్ అయిపోతుంది అండ్ తక్కువ ఆయిల్ కన్జ్యూమ్ చేసినట్టు అవుతుంది. సో మనకి ఫ్యాట్ని ఇంటేక్ 90% వరకు రెడ్యూస్ చేయొచ్చు అన్నమాట. సో మనకి ఏం చెప్తా అంటే మన డైట్ని హెల్దీగా మనమే ప్రొటెక్ట్ చేసుకుంటున్నట్టు. హెల్దీయర్ ఆల్టర్నేటివ్స్ అన్నమాట ఇది హెల్దీ కుకింగ్. సో ఇక్కడ మనం టైమర్ పెట్టుకోవచ్చు. 12 లీటర్స్ లార్జ్ కెపాసిటీ కాబట్టి మనకి ఫ్యామిలీ అందరికీ వచ్చేలాగా మనం ఇందులో కుకింగ్ చేసుకోవచ్చు. 80 degrees to 200 degrees వరకు మనము ఉంటుందన్నమాట టెంపరేచర్ రేంజ్. అండ్ టైమరు 1 మినిట్ నుంచి 90 మినిట్స్ వరకు ఉంటుంది. 360 degrees హీట్ సర్క్యులేషన్ టెక్నాలజీ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి కుకింగ్ పర్ఫెక్ట్గా ఫినిష్ అవుతుంది, అంటే లోపల వరకు మంచిగా కుక్ అవుతుంది. ఇందులో మనకి యాక్సెసరీస్ కూడా చాలానే వచ్చినాయి. యాక్సెసరీస్ ఏంటంటే రొటేటింగ్ బాస్కెట్ వచ్చింది, హ్యాండిల్ టూల్ వచ్చింది, రోటిసరీ ఫోర్క్ వచ్చింది, స్క్యూర్ ర్యాక్ ఒకటి వచ్చింది, మెష్ ర్యాక్స్ 2 వచ్చినాయి, ఒక డ్రిప్ ట్రే ఉంటుంది, ఫ్రైయింగ్ బాస్కెట్ ఉంది, అలానే 2 గ్లోవ్స్, ఒక రెసిపీ బుక్ వచ్చింది. అండ్ నేను ఇది అమెజాన్లోనే తీసుకున్నాను. దీని కాస్ట్ డీటెయిల్స్ కూడా నేను యాడ్ చేసిన స్క్రీన్ షాట్లో ఉంది, మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ లింక్స్ కూడా నీకు ఇంత డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీనికి మనకి 2 ఇయర్ వరకు వారంటీ ఉంటుంది. అండ్ దీనిలో నేను ఫిష్ ఫ్రై కూడా చేశాను. ఫిష్ ఫ్రై మనం చేయాలంటే కనుక మనకి క్రిస్పీగా కావాలి, డీప్ ఫ్రై చేయొద్దు, ఎందుకంటే ఫిష్కి మనం యూజ్ చేసిన ఆయిల్ని మళ్ళీ యూజ్ చేయలేము. అందుకని ఎయిర్ ఫ్రైయర్లో నేను ఫిష్ కూడా ట్రై చేశాను, చాలా మంచిగా కుక్ అయింది. ఇందులో ఇచ్చిన యాక్సెసరీస్ అన్నీ మనకి డిష్ వాషర్ సేఫ్ అన్నమాట. అలానే ఆటోమేటిక్ షట్ ఆఫ్ ఉంటుంది. డీఫ్రాస్ట్ చేసుకోవచ్చు మనం, ఇందులో టోస్టింగ్ చేసుకోవచ్చు. రోటిసరీ అంటే మనం ఫుల్ చికెన్ పెట్టుకోవచ్చు మనము దానిలో, ష్రింప్, ఫిష్, పిజ్జా, చికెన్, బేకింగ్, ఫ్రెంచ్ ఫ్రైస్, రోస్టింగ్ చేసుకోవచ్చు. ఇలా మనకి మనము ఎన్ని చేసుకోవాలంటే అన్ని చేసుకోవచ్చు. మన ఓపిక, మన క్రియేటివిటీ అన్నమాట. పిల్లలకి ఈవినింగ్ అయితే ఫూల్ మక్కాన, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి మంచిగా మనము రోస్ట్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం ఆలివ్ ఆయిల్, కొంచెం సాల్ట్ అప్లై చేసి వాటిని మిక్స్ చేసేసి రొటేటింగ్ బాస్కెట్లో పెట్టేస్తే కనుక మనకి డ్రై ఫ్రూట్స్ రెడీ అవుతాయి. అవి మనము స్నాక్స్గా కూడా పెట్టచ్చు. అలా మనం ఏవైతే డీప్ ఫ్రై చేస్తున్నామో అవన్నీ కూడా మనం ఎయిర్ ఫ్రైయర్లో వితౌట్ ఆయిల్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఎయిర్ ఫ్రైయర్ రివ్యూ. ఇది చాలామంది అడిగారు, రీజెన్సీ ఎయిర్ ఫ్రైయర్ది, పెద్దది, 12 లీటర్ కెపాసిటీది. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు.